కృష్ణమూర్తి గారి బోధనలో చాలా అందమైన అంశం హోల్నెస్ ఆఫ్ లివింగ్, పరిపూర్ణ జీవితం. మనిషి తను బ్రతకవలసిన రీతిలో జీవించాలి అన్న దృష్టిని మనం ఆలోచిస్తే, జిడ్డు కృష్ణమూర్తి గారి బోధన దృష్ట్యా ఈ పూర్ణత్వం అంటే ఏమిటి, హోల్నెస్ ఆఫ్ లివింగ్ అంటే ఏమిటి, మనిషి ఈ పూర్ణత్వ స్థితిలో తన జీవితాన్ని ఏ రంగంలో ఉన్నా, ఏ సమాజంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అది ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అందుకోవాలి, ఈ పూర్ణత్వ స్థితి నుంచి కృష్ణమూర్తి గారి బోధనల్ని ఆ ఎస్సెన్స్ని ఆ సారాన్ని అందుకుంటే వ్యక్తి జీవితము ఏ రకంగా ఉంటుంది, అది ఎంత గొప్పగా మలచబడుతుంది అన్న అంశం మీరు మాకు అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది. అంటే ఇక్కడ పరిపూర్ణ జీవితం అంటే ఏంటి అనే విషయంలోకి వెళ్తారు. అంటే దట్ ఇస్ ది హోల్నెస్ ఆఫ్ లైఫ్. పరిపూర్ణ జీవితం అంటే ఏంటి అంటే విభజన లేని జీవితం. ఇన్ లైఫ్ ఇన్ వేర్ దెర్ ఇస్ నో ఫ్రాగ్మెంటేషన్ ఇన్ లైఫ్, వేర్ దెర్ ఇస్ నో ఫ్రాగ్మెంటేషన్ ఇన్ లైఫ్ బట్ దెర్ ఇస్ హోల్నెస్ ఇన్ లైఫ్. అంటే జీవితాన్ని ఖండఖండాలుగా, ముక్కలు ముక్కలుగా మనం జీవిస్తున్నాము అనే విషయంలోకి ముందుకు వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మనకి సంపూర్ణ జీవితం, పూర్ణ జీవితం, హోల్ లైఫ్, హోల్నెస్ ఆఫ్ లైఫ్ అనేది తెలియదు. సో ఈ ఖండ జీవితం గురించి తెలుసుకొని ఒకవేళ దాన్ని దాటి వెళ్ళగలిగితే అప్పుడు బహుశా పూర్ణ జీవితంలోనికి ప్రవేశించడానికి వీలవుతుంది. సో ఏంటది, వాట్ ఈస్ దట్ ఫ్రాగ్మెంటరీ లైఫ్, అంటే ఖండఖండాలుగా ఉండేటువంటి ఆ జీవితం ఏంటి? ఏ జీవితంలో అయితే కాన్ఫ్లిక్ట్ ఉందో, సంఘర్షణ, అంటే నిత్య జీవితంలో సంఘర్షణాత్మకంగా జీవితాన్ని గడుపుతున్నాం మనం, సంఘర్షణ లేని జీవితం లేదు అని చెప్పి ప్రతిదానికి టెన్షన్, ఐ మస్ట్ డూ ఇట్ అని అంటారు, ఐ మస్ట్ నాట్ డూ ఇట్ అని మళ్ళీ అనుకుంటాం, ఐ మస్ట్ గో ఫర్ దట్, ఐ మస్ట్ నాట్ గో ఫర్ దట్, ఐ విల్ డూ దట్, ఐ విల్ నాట్ డూ దట్, ఇలాగ రెండు రకాల థాట్స్ మనలోని సంఘర్షణ తీసుకొని వస్తున్నాయి. అంటే ఎందుకంటే మనం లోపల ఖండఖండాలుగా, ముక్కలు ముక్కలుగా ఉన్నాం. జీవితం చూస్తే మనము ఇష్టాయిష్టాలు అనేటువంటి విషయాలతో వెళ్తున్నాం కదా. సో లైక్ అండ్ డిస్లైక్, అండ్ కొన్నిటికి ముఖ్యత, కొన్నిటికి అముఖ్యత, కొన్నిటికి ఇష్టము, కొన్నిటికి అయిష్టము, కొన్ని కావాలి, కొన్ని వద్దు, ఇలాగ రెండు రకాలైనటువంటి ద్వంద్వ జీవితాన్ని మనం గడుపుతున్నాం. దీంట్లో సంఘర్షణ ఉంది. ఎందుకంటే మనస్సు ఎప్పుడు కూడా ఏకత్వంలో లేదు, అది విభజనాత్మకంగా ఉంది. కాబట్టి ఆ విభజన అనేది మన అహం, ఈగో తాలూకా ఒక నేచర్ అన్నమాట. అహం యొక్క నేచరు విభజన. ఎందుకంటే నేను ఉన్నాననుకోండి, నేను కానిది ఉంది కదా ఆటోమేటిక్గా, వెన్ ఐ సే ద వర్డ్ ఐ, సో దేర్ ఇస్ ఆల్సో నాట్ ఐ ఆటోమేటిక్లీ. మేము ఉన్నాము అంటే వారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను అనేది ఎప్పుడైతే వచ్చిందో, నేను కానిది కూడా ఆల్రెడీ ఉంది అని అర్థం అవుతుంది మనకి. కాబట్టి ఈ నేనే విభజనకి కారణం. అంచేత ఈ నేను ఉన్నంతకాలం, అంటే ఆ నేనులో తన భావాలు, తన ఇష్టాలు, తన ఆశయాలు, తన తాలూకా అభిప్రాయాలు, ఇవన్నిటితో నేను నిండిపోయింది కదా. సో కాబట్టి ఆ నేను అనేది ఒక కేంద్రమే, దాని చుట్టూ ఒక సర్కిల్ ఉందన్నమాట. అంటే ఆ సర్కిల్లోనే, ఆ తెలిసిన సర్కిల్లోనే అది వ్యవహరిస్తుంది. కాబట్టి ఆ నేను అనే కేంద్రం ఏంటి, ఈ సర్కిల్కి అవతల ఒకటి ఉంది, సర్కిల్ లోపటగా ఎప్పుడైతే సర్కిల్ వచ్చి కేంద్రం ఉందో దానికి అవతల తప్పకుండా ఉందనే అర్థం. సర్కిల్ అవతల మరొకటి ఉంది. కాబట్టి ఈ సర్కిల్ ఏం చేస్తుంది అంటే, నేను అనేటువంటి ఒక సర్కిల్లో మనం జీవించినప్పుడు అది ఒక సెల్ఫ్ సెంట్రెడ్ యాక్టివిటీ అయిపోయింది. ఎప్పుడు కూడా తాపత్రయం, తర్వాత యాంబిషన్, తర్వాత టు గెట్ సంథింగ్, దెర్ ఇస్ ఎ గోల్,
and there is an effort and there is struggle and there is conflict and all that. So ee jeevithamlo em undi asahanam undi poti tattvam undi asuya undi dvesham undi tarvata inkem undi prema leni tanam undi tarvata inka boredom undi visugu undi tarvata jeevitham anta asantrupti undi main ga. So discontent and dissatisfaction idu undi కాబట్టి ఏమవుతుంది అంతరంగంలో ఏ రకంగా కూడా ఒక పరిపూర్ణత ప్రశాంతత శాంతి ఆనందం అనేటువంటివి లేవు జీవితంలో. దానికోసం ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అంతా సృష్టించబడింది. సో వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ అవర్ సెల్స్. సో దెర్ ఈస్ నో ఇన్నర్ పీస్, అంతరంగంగా ఏమీ లేదు. కాబట్టి బాహ్యంగా మనము ఏదో మనల్ని మర్చిపోదామనే ప్రయత్నం చేస్తున్నాం, మర్చి అంటే ఇతర విషయాల మీద ఆధారపడి. కానీ అంతరంగంలో ఇటువంటి ఒక లోటు ఉందని గమనించటం లేదు. ఎప్పుడైతే ఈ లోటు అనేది గమనించి తను ఒక ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాడని, తన ఆలోచన పరిధిలోనే తను చిక్కుకుపోయాడని ఎవరైతే గమనిస్తారో అటువంటి వ్యక్తి తన లోపలికి చూసుకుంటాడనమాట. చూసుకొని నేను అనే అహమే ఇటువంటి ఈ విభజనాత్మక స్థితిని సంఘర్షణాత్మక స్థితిని కలిగించింది. కాబట్టి ఇందులోనే ఒక ప్రమాదకరమైన ఒక స్థితి ఉంది. సో మనిషికి మనిషికి మంచి విభజనలాగే అంతరంగంలో కూడా తనలోనే ఎన్నో విభజనలు ఉన్నాయి అని గమనించి చూడగలుగుతాడు. ఎప్పుడైతే ఆ విభజనాత్మకమైన స్థితి తనలో ఉంది, అదే నేను అని, అది ఖండవంతమైన విషయం అని తెలుసుకుంటాడో, దీనిలో ఆ ద్వంద్వాలతో పోరు ఎప్పుడు జరుగుతుందని తెలుసుకుంటాడో, అప్పుడు ఆ జీవితాన్ని తను గమనించటం వల్ల ఆ జీవితాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఎరుక అనేటువంటిది ఇక్కడ ఒక ప్లేస్ ఉందన్నమాట. ఎరుకతో చూసినప్పుడు అంటే సమర్థించకుండా ఆ జీవితాన్ని సరిపెట్టుకోకుండా, లేదా అది కరెక్టే అనకుండా, అది తప్పు జీవితం అనకుండా, ఏ రకమైన అనకుండా, అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో అని ఎవరైతే చూస్తారో అతను అపరిపూర్ణ జీవితాన్నే జీవిస్తున్నాడని తెలుస్తుంది. అతని బాగా డబ్బుని, బాగా చదువుకొని, బాగా స్కాలర్ అవని, మహాపండితుడు అవని, లేకపోతే గొప్ప కీర్తి గణించినటువంటి వ్యక్తమని, రాజకీయవేత్తమని, సంఘంలో ఏ రకమైన జీవితాన్ని, ఉన్నత జీవితాన్ని జీవించని, లేదా అల్ప జీవితాన్ని జీవించని, ప్రతి మనిషి కూడా అసంపూర్ణమైన జీవితమే జీవిస్తున్నాడు. సంపూర్ణత లేదు. అందుకే లోపల లోపల గొల్లతనం, లోపల భయం, లోపల ఆందోళన. కాబట్టి ఆ రెండు ముక్కలుగా, అనేక ముక్కలుగా జీవితం ఉందనే విషయం కనుక్కొని తన తాలూకా తాపత్రయాలు ఏంటి, తన భయాలు ఏంటి, తన ఇదేంటిని అర్థం చేసుకొని ఎప్పుడైతే గమనిస్తాడో ఆ గమనంలో ఆ ఒక అవగాహన కలుగుతుందన్నమాట. ఆ ఎరుకలు, ఆ అవగాహన కలగటం వల్ల ఏమవుతుందంటే ఆలోచనే ఈ స్థితికి కారణమని తెలిసి, ఆలోచన ఆలోచనలు ఆ ఎరుకతో ఆలోచనలు తన ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే మనం గమనిస్తామో అప్పుడు ఆలోచన ఆగటం వల్ల కలిగిన ఏకత్వ స్థితిని అతను అనుభవిస్తాడు. ఆ ఏకత్వ స్థితిలో ఒక పూర్ణత ఉంటుందన్నమాట. ఆ పూర్ణతలో స్ట్రగుల్ లేదు, అంటే ప్రయత్నరహిత జీవితం కూడా అక్కడ ఉద్భవిస్తుంది. అక్కడ ఆలోచనతో చేసేటువంటి జీవితం ఒక్కటే మనిషికి తెలుసు, కానీ అక్కడ ఆలోచన లేకుండా ఒక తెలివితో ప్రవర్తించేటువంటి ఆ ప్రజ్ఞాత్మకమైన జీవితం అతనికి సంభవిస్తుంది ఆ దర్శనం వల్ల. ఆ ప్రజ్ఞాత్మక జీవితం ఎప్పుడైతే వచ్చిందో అది పరిపూర్ణ జీవితం అవుతుంది. అంటే అక్కడ ఏ కాన్ఫ్లిక్ట్ ఉండదు, ఎందుకంటే అక్కడ విభజన లేదు. అంచేత ఆ పరిపూర్ణ జీవితంలోకి ఒకరు ప్రాక్టీస్ చేసి వెళ్ళలేరు. కానీ ఏదైతే పరిపూర్ణ జీవితం కాదో దాన్ని అర్థం చేసుకోవడం వల్ల పరిపూర్ణ జీవితం అనే దాంట్లోకి అడుగు పెట్టడం జరుగుతుందన్నమాట. అది సంభవిస్తుంది. కాబట్టి ఒకరు పూర్తిగా తన జీవితాన్ని ఎప్పుడు చూడటం లేదు. మనిషి తనకి తన ఇష్టానికి జీవిస్తున్నాడు, అంతే, ఏదేదో జీవిస్తున్నాడు, కానీ ఎప్పుడు తన మీద తనకి దృష్టి లేదు. ఎప్పుడైతే ఆ ఎరుక అనేది తన మీద కలిగిందో అది తప్పకుండా పూర్ణ జీవితానికి దారి తీసి పూర్ణ జీవితంలో అతన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.